రిషబ్ పంత్ కొంతకాలంగా హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాడు. పూర్ ఫామ్ తో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయితే న్యూజిలాండ్ తో సిరీస్ కు ముందు మరోసారి పంత్ టాకింగ్ పాయింట్ గా మారిపోయాడు. సీనియర్లు లేకుండానే టీమిండియా ఈ సిరీస్ ఆడుతోంది. దీంతో పంత్ ను ఓపెనర్ గా బరిలో దింపాలనే చర్చ జరుగుతోంది. పవర్ ప్లేలో రిషబ్ కు దాటిగా ఆడే సత్తా ఉందని మాజీలు అంటున్నారు. ఓపెనర్ గా పంపేందుకు ఇదే సరైన సమయం అని అభిప్రాయపడుతున్నారు. దీంతో న్యూజిలాండ్ తో సిరీస్ లో పంత్ ను ఎక్కడ బరిలో దింపుతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే గతంలోనూ ఈ యువ ప్లేయర్ ఓపెనర్ గా బరిలో దిగాడు. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో ఇన్నింగ్స్ ని ఓపెన్ చేశాడు. 14 బంతుల్లో 27 పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్ పైన ఓపెనర్ గా బరిలో దిగాడు. 14 బంతుల్లో 26 పరుగులు చేశాడు. అయితే ఆ మ్యాచ్ లో ఓపెనర్ గా పెద్దగా క్లిక్ కాకపోయినా పంత్ కు మళ్లీ అవకాశాలు ఇవ్వాలనే వాదన వినిపిస్తోంది. పిచ్ లపై పేస్ సవాల్ ని రిషబ్ ఎలా ఫేస్ చేస్తాడన్నది కీలకం కాబోతోంది. నిజానికి కొంతకాలంగా పంత్ ఏ ప్లేస్ లో బరిలో దిగినా ఆకట్టుకోలేకపోతున్నాడు. వరల్డ్ కప్ లోనూ మ్యాజిక్ చేయలేకపోయాడు. ఆసియా కప్ నుంచి పరేషాన్ అవుతూనే ఉన్నాడు. పరుగుల వేటలో వెనకబడిపోయాడు. టాలెంట్ పుష్కలంగా ఉన్నా నిర్లక్ష్యమైన ఆట తీరుతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దీంతో పంత్ కు కివీస్ తో సిరీస్ కీలకంగా మారింది. అందరి చూపు ఈ యువ వికెట్ కీపర్ బ్యాటర్ మీదే పడబోతోంది. ట్రాక్ ఎక్కేందుకు కివీస్ తో సిరీస్ ని పంత్ ఓ అవకాశంగా మలుచుకోవాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ప్రస్తుతం టీమిండియాలో తీవ్రమైన పోటీ ఉంది. ఆ పోటీలో దూసుకుపోవాలంటే పంత్ ఫటాఫట్ ఇన్నింగ్స్ ఆడాల్సిందే.